చందమామ కథ కపటదానం. పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు. ఆయనకు అంతులేని పొలము, కట్టుకుపోయినన్ని పశువులు ఉండేవి. అయినా పరమలోభి, కానీ ఖర్చు చేయాలంటే గిజగిజా తన్నుకునేవాడు. ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది. దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగ్గా పీల్చలేకుండా ఉంది. కరణం గారికి ఆవు పోతున్నదన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటకి లాగించటానికి 2 రూపాయల ఖర్చు అవుతుంది అన్న విచారం కూడా పట్టుకుంది. కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు. ఆవిడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేదేమీ కాదు. చచ్చిపోయే ఆవును ఎట్లాగో ఆపలేం, పై ఖర్చు తగలకుండా చూడండి అన్నదావిడ భర్తతో. అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కరణం. కరణం గారు వీధి అరుగు మీద కూర్చుని ఉండగా అటుకేసి ఒక యాయవారం బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త. ఆయనను చూడగానే కరణం గారికి మంచి ఆలోచన తట్టింది. ఏమయ్యా బ్రాహ్మడా, సమయానికి కనిపించావు, నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను అన్నాడు కరణం. చిత్తం చిత్తం, ఏమిటి విశేషం అన్నాడు యాయవార బ్రాహ్మడు. వెనక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చేయమన్నారు, అది ఈనాటిదాకా పడింది కాదు. ఇవాళ నువ్వు కనిపించావు, నువ్వైనా పిల్లా పీచు కలవాడివి, గోవును దానం చేస్తాను, హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం. బ్రాహ్మడికి పరమానందమైంది. ఆయనది పిల్లా పీచు గల సంసారం, పాలకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ కరణం గారు పరమ లోభి అని విని ఈయనను ఎన్నడూ ఏమీ ఆచించలేదు. కానీ తీరా చూస్తే ఈయన మంచి దానపరుగులాగే కనిపించాడు. మీరిస్తానంటే నేను కాదంటానా, కానీ ఇవాళ అష్టమి, బాగలేదు, ఎల్లుండి దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మడు వినయంగా. అలా కాదు, ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి, నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు, గోదానానికి కూడా తిథివార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం. కాదుకూడదంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసిపోతాడని యాయవార బ్రాహ్మడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవటానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ బయలుదేరి కరణం గారి పశువుల శాలకు వెళ్లారు. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణం గారు, అదిగో మీ ఆవు, తీసుకుపో అన్నాడు. బ్రాహ్మడికి కరణం దుర్బుద్ధి అర్థమైంది. ఆ ఆవు మీద ఆశ వదులుకున్నాకనే కరణం గారు దానమివ్వ నిశ్చయించాడు. లేకపోతే కాణికి గడ్డి తినే కరణం గారేమిటి, గోదానం చేయటమేమిటి? గోదానం వెంటనే పుచ్చుకోమని తొందర పెట్టడం కూడా ఎందుకే, దానికి ఒంట్లో బాగున్నట్లేదే అన్నాడు బ్రాహ్మడు. అది ఆరోగ్యంగా ఉందని నేను అన్నానా, నేను దానమిద్దామనుకున్నది ఇదే, జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే, నీకు దానం ఇచ్చేశాను, నాకిక దాని పూచి ఏమీ లేదు అన్నాడు కరణం గారు. మీ చిత్తం నా భాగ్యం, ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు? నా ఆవును నేను పట్టుకుపోతాను, ఒక్క క్షణం ఆగండి అంటూ యాయవార బ్రాహ్మడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకురసం వెతకసాగాడు. ఈ బ్రాహ్మడి తండ్రి గొప్ప పశువైద్యుడు, ఇతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు. అతను కొద్దిసేపట్లోనే ఒక ముక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది, దాని గొంతులో నుంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగిపడింది. ఆవు లేచి నిలుచున్నది. కరణం గారి పై ప్రాణం పైనే పోయినంత పనైంది. 1 రూపాయి డబ్బులు ఖర్చు అయినా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు. బ్రాహ్మడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేత పట్టుకుని కరణం గారి దగ్గర సెలవు పుచ్చుకొని దానిని ఇంటికి తోలుకుపోయాడు. అయ్యో, నిక్షేపం లాంటి ఆవును నిష్కారణంగా యాయవార బ్రాహ్మడి పాలు చేశామే అన్నాడు కరణం గారు తన భార్యతో. ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. కథ సమాప్తం.